यादाद्रि भुवनगिरि जिल्ला आलेरु मंडलं राघवपुरं ग्रामंलो श्री अन्नपूर्णेश्वरी सहत विश्वेश्वर स्वामी देवालय प्रांगणंलो शिवरात्रि ब्रह्मोत्सवालु घनंगा निर्वहिंचारु। ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు వెంకటేష్ మాట్లాడుతూ ఈ దేవాలయం దక్షిణ కాశీగా రెండవ కాశీగా పిలువబడుతూ స్వయంభూగా విరజిల్లుతుంది। శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు రుద్రహోమం, నవగ్రహ పూజ, గణపతి హోమం, భద్రకాళి అమ్మవార పూజ, ఆదివారం రోజున హోమాలు, సోమవారం రోజున పూర్ణాహుతి, శివరాత్రి రోజున పార్వతి పరమేశ్వరుల కళ్యాణం నిర్వహిస్తామని మీడియాతో తెలిపారు। అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు వెంకటేష్, భూమయ్య, పాపిరెడ్డి, అంజిరెడ్డి, జలందర్, భక్తులు తదితరులు పాల్గొన్నారు। రాఘవపురం గ్రామం, యాదాద్రి జిల్లా, ఆలేరు మండలం, కొలనపాకం నుండి 2 కిలోమీటర్ల దూరంలో కాశీ తర్వాత రెండవ కాశీగా పేరుగాంచి విశ్వేశ్వర స్వామి వారు కాశీ నుండి ఇక్కడ ఉద్భవించినారు। ఈ రెండవ కాశీగా పేరుగాంచి అన్నపూర్ణ సమేతంగా విశ్వేశ్వర స్వామి వారు వెలిసి ఈ రోజు ఇంకా 3 రోజుల ముందే బ్రహ్మోత్సవాలు మొదలై ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా दक्षिण काशी विश्वेश्वर स्वामी देवालय राघवपुर ग्राम शिवरात्रि की ब्रह्मोत्सव 3 रोज मुदे रुद्रहोम तो स्टार्ट नवग्रह पूज गणपति होम रुद्रहोम अम्मवार पूज प्लस वीरभद्र भद्रकाली समेत स्वामीवारी भारती परमेश्वर कल्याणोत्सव मोदी कार्यक्रम मोदल रेप अदे विधा यज्ञ ఉంటుంది। మళ్ళీ ఎల్లుండి కూడా పూర్ణోహతితో యజ్ఞం సమాప్తమయ్యి మళ్ళీ మహాశివరాత్రి రోజు కళ్యాణోత్సవం, గుడి చుట్టూ దేవుని శావ ఊరేగింపు, రథోత్సవం తోటి ముగుస్తుంది। ఇక్కడ ఈ దేవాలయము 4 యుగాల నుండి చరిత్ర గాంచిన దేవాలయము। స్వయంభూగా ఇక్కడ పరమేశ్వరుడు ఇక్కడ ఉద్భవించి ఉన్నారు కాబట్టి భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు। మీరు కూడా భక్తులందరూ